ఇతిల ఇటకేలకు ఇంటికి చేరిన కాశీ ప్రవాసులు ఆనందంగా ఆధ్యాత్మిక టూర్. వయస్సు పైబడిన దైవ దర్శనం కోసం వేలాది కిలోమీటర్ల ప్రయాణం. కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం. అయ్యేలోపు కరోనా మహమ్మారి వ్యాప్తి, జనతా కర్ఫ్యూ, లాక్డౌన్. దీంతో కాశీ విశ్వనాథుడి చింతనే 45 రోజుల ప్రస్థానం. కాశీలోనే చిక్కుకుపోయి నానా అవస్థలు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ జి రవి, అదనపు కలెక్టర్ బి రాజేశంతో జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ సమన్వయం చేసి కాశీ నుండి వారి వేడుకలు, అక్కడి పరిస్థితిని వీడియో ద్వారా పరిస్థితి వివరించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోడల్ అధికారిగా వివరిస్తున్న ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాకు పరిస్థితి వివరించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ అధికారులతో విచారించారు. తెలంగాణ ప్రభుత్వం కాశీలో ఉన్న 60 మందిని సొంత జిల్లాకు వారింటికి రప్పించడానికి అనుమతినిస్తూ సంబంధిత లేఖను ఉత్తరప్రదేశ్ అధికారులకు పంపించింది. దీంతో అక్కడి అధికారులు కాశీలో చిక్కుకున్న తెలంగాణ వాసులతో, అంటే జగిత్యాల జిల్లా వాసులతో మాట్లాడి 2 బస్సులను కోవిడ్ 19 నిబంధనల మేరకు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి భోజనం గావించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి రాత్రి 10 గంటల వరకు పంపించారు. ఎట్టకేలకు కాశీ విశ్వనాథుడికి మొక్కుకొని సొంతిళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9:30 జగిత్యాల జిల్లా బోర్డర్ గండి హనుమాన్ వద్దకు 2 బస్సుల ద్వారా చేరుకున్నారు. అక్కడ వారిని పోలీసులు నిలువరించి వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జిల్లాలోని వారి సొంతిళ్లకు బయలుదేరారు. ఇన్నాళ్ళు కరోనా మూలంగా కాశీలో చిక్కుకుపోయిన, ఇబ్బందులు పడ్డ ప్రధానమంత్రి మోడీ దయతో అక్కడి అధికారులు తమ సొంత ఇంటి మనుషుల్లా చూసుకున్నారని అన్నారు. ఇక తాము తమ ఇండ్లకు రావడం కోసం తమ గోడును జిల్లా కలెక్టర్ రవిని వేడుకుంటూ సహకరించాల్సిందిగా, తమను జగిత్యాలకు రప్పించేలా చూడాలంటూ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్కు ఒక వీడియోను పంపించామన్నారు. దీంతో మా గోడును జిల్లా కలెక్టర్ జి రవి, అదనపు కలెక్టర్ రాజేశంకు వీడియో ద్వారా మా కష్టాలను వివరించడంతో కలెక్టర్ సారు, జేసీ సారు మరియు మాకు తెలిసి మా బాధలు పట్టించుకున్న విలేకరి సిరిసిల్ల శ్రీనివాస్ సార్కు మా నమస్కారాలు సార్ అంటూ వారు నమస్కారం చేస్తుంటే వారి కళ్ళల్లో ఇంటికి చేరుతున్నామన్న ఉద్వేగం, ఆనందం, వెలుగు వర్ణనాతీతం. ఎనీవే, చేసిన కృషి ఫలించినందుకు వారి వేడుకలను, వారి కష్టాలను విని ప్రభుత్వానికి విన్నవించిన కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్ రాజేశంతో పాటుగా ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాకు జర్నలిస్టుగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశం మాట్లాడుతూ, అధికారులుగా మా వంతు కృషి చేశాం. జిల్లా కలెక్టర్గా జి రవి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో కాశీ ప్రవాసుల కష్టాలు వివరించారన్నారు. ఏది ఎలా ఉన్నా వారు ఆరోగ్యంగా వారి వారి ఇండ్లకు చేరడం ఆనందంగా ఉందని, ఇదో సంతృప్తి ఇస్తుందని అన్నారు. కాగా ఈ విషయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు సైతం తమ వంతు సహకరించారు. ఏది ఏమైనా 45 రోజులుగా లాక్డౌన్ మూలంగా కాశీలో చిక్కుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఉత్తరప్రదేశ్ అధికారుల సమన్వయంతో జగిత్యాలకు చేరుకోవడం పట్ల కాశీ ప్రవాసుల బంధువులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధిత వైద్యులు మాట్లాడుతూ, 58 మంది కాశీ ప్రవాసులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేశామని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. నిబంధనల మేరకు 28 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించామని వివరించారు. సార్ ఓకే సార్, పంపించండి అందరు. అట్లా గిస్తాను అసలు మీకు కరోనా సల్ల ఉంటే కరోనా కరోనా అని మంచి మంచి పానాలతో ఇప్పుడు వయసు వాళ్ళ మేము ఉంటామా ఇట్లా అయితే? సరే అమ్మా, మీకు అక్కడ ఉన్న రోజులు బాగా, అక్కడ ఉన్న రోజులు అయితే మాకు ఆనందం ఉన్నది నాన్న. అన్ని తిన్నాం, చేసినాం, తీరం కొద్ది ఉన్నాం, మాకు ఏ ఊది అంది లేదు. మాకు అన్ని విధాల మంచిగా అర్చుకున్నారు. ఎవరు అన్ని విధాలు పంపించండు సార్, మాకు ఉప్పుతో 9 పంపించండు. మాకు ఏ అవసరం లేకుండా 10 రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టుకోవాలి, ఒక బిస్కెట్లో కూడా ఏదో కొనుక్కొని తిన్నాం, కానీ అన్ని విధాలు మాకు మంచిగా పెట్టిండ్రు. ఇక్కడ ఇక్కడికి ఎప్పుడు ఇక్కడ ఇంటికి వస్తాం? ఎప్పుడు? 9 గంటలకు ఇంట్లోకి వెళ్ళి. ఓకే, 10 గంటలకు ఇంకా 10 నుంచి నోట్లో మంచి నీళ్ళు కూడా మాకు దొరకలేదు. ఇక్కడ మనిషికి 4,700 పెట్టుకొని బస్సు మాట్లాడుకొని వచ్చినాం సార్. జిల్లా కలెక్టర్ రవి గారికి, మేము కాశీకి పోయిన వాళ్ళందరికీ మాకు ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి, అన్ని చెకప్లు మంచిగా అయినాయి, మమ్మల్ని మంచిగా తోలుకొస్తుండ్రు. మీరు ఏ బట్టి మేము వస్తున్నాం, ధన్యవాదాలు. సిరిసిల్ల రీను గారికి కూడా నమస్కారాలు మా అందరి. రేంటి కలెక్టర్ గారికి, మా రాయేశం గారికి, ఎస్పీ మేడం గారికి మా అందరి నమస్కారాలు. మీ అందరికి మీరు మమ్మల్ని సహకరించి మమ్మల్ని తోలుకొచ్చేళ్ళు. మీ మాకు మీ ఎలుపు ఎప్పటికీ ఉంటుంది, మిమ్మల్ని నమ్ముకొని పోతుంది.